రైతు దగా దినోత్సవం పేరుతో టీడీపీ ఆధ్వర్యంలో కడప జిల్లా ఏడు రోడ్ల కూడలి నుండి 1వ గాంధీ విగ్రహం వరకు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, కడప ఇన్చార్జ్ అమీర్ బాబు, హరిప్రసాద్, రెడ్డిం వెంకట సుబ్బారెడ్డి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు చేసిన మేలు ఏమీ లేదని, రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులను మభ్యపెట్టిందని నాయకులు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం నేడు రైతు దినోత్సవమని ప్రచారం చేసుకుంటుందని, కానీ ఇది రైతు దగా దినోత్సవమని టీడీపీ నేతలు మండిపడ్డారు. పంపు సెట్లకు మీటర్లు బిగించడం, వరి శనగ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడం రైతులకు మేలు చేసినట్లు రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం అత్యంత దారుణమని నాయకులు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులకు మేలు చేసిన ప్రభుత్వం కేవలం టీడీపీ ప్రభుత్వమేనని నాయకులు అన్నారు. రైతులు ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు. గత 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు రాష్ట్రం కౌలు రైతులు రైతు కూలీలు సర్వనాశనం అయిపోయినారు. తప్పుడు విధానాలతో అప్పులతో వ్యవసాయం పట్ల కనీస అవగాహన కానీ కనీసము ఇంకిత జ్ఞానం లేకుండా మొత్తం రైతుల జీవితాలన్నీ కూడా నాశనం చేసి ఈరోజు తిండి గింజలు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి కరువైనటువంటి పరిస్థితి తెచ్చిపెట్టారు ఈ ప్రభుత్వంలో. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం అనేది సిగ్గుచేటు. ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతు దగా ప్రభుత్వం. రైతులు దగా చేసినటువంటి ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసినట్టు రైతు ప్రభుత్వంగా చెప్పుకోవడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి సబ్సిడీ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ కేవలం వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు పసుపు దొరికేది మార్చి ఏప్రిల్ నెలలో, కానీ ఈరోజు పసుపు కేంద్రాలను ఈరోజు ఏర్పాటు చేసిందంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి దళారులన్నీ పసుపు కొన్నారు. ఈరోజు దళారుల దగ్గర నుంచి పసుపు కొనడానికి దళారులకు మేలు చేయడానికి మాత్రమే పసుపు కేంద్రాలు పెట్టారు తప్ప వేరేది కాదు. కాబట్టి రైతులకు మేలు చేసేటువంటి ప్రభుత్వం, వ్యవసాయాన్ని పండుగ చేసేటువంటి ప్రభుత్వం ఒక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. మోటార్లకు మీటర్లు బిగియడం కానీ లేకపోతే ఉచిత విద్యుత్కు తూట్లు పొడవడం కానీ ఈ గవర్నమెంట్ చేస్తుంది. అదే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్కు పూర్తిగా సహకరించినారు. ఈరోజు ఇదే ప్రభుత్వం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తూట్లు పొడుస్తున్నారు ఉచిత విద్యుత్కు, మోటార్లకు మీటర్లు బిగిస్తూ. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. పూర్తిగా ఇది మోటార్లకు మీటర్లు బిగించే అనే దాన్ని కాన్సెప్ట్ని ఎన్నికి తీసుకోవాలని తీసుకునేంత వరకు మేము రైతులకు మద్దతుగా రైతులకు తరఫున రైతు ఫోర్ అనే కూడా మొన్న బద్వేల్లో కూడా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టినాము తెలుగుదేశం పార్టీ తరఫున.